అధ్యక్ష, మున్సిపల్ చట్టం 2019 మీద గౌరవనీయులైనటువంటి శాసనసభ్యులు శ్రీ జాఫర్ హుస్సేన్ గారు, శ్రీ గంగుల కమలాకర్ గారు, శ్రీ బట్టి విక్రమార్క గారు, శ్రీ రాజాసింగ్ గారు, శ్రీ పువ్వాడ అజయ్ గారు చర్చలో పాల్గొని వారి యొక్క సలహాలు సూచనలు కూడా చేశారు. వారికి నా ధన్యవాదాలు అధ్యక్ష. అధ్యక్ష, చాలా స్పష్టంగా సుమారు తమరు నన్ను గంటసేపు అనుమతించారు. గంట పైచిలకు ఎందుకు జరిగింది? ఏ కారణం చేతి తేవడం జరిగింది? నిర్దేశించుకున్న లక్ష్యాలు ఏమిటి? చేరదలుచుకున్న గమ్యం ఏమిటి అని నేను చాలా స్పష్టంగా చెప్పే ప్రయత్నం చేశాను అధ్యక్ష. అధ్యక్ష, కొందరు సూచనలు చేశారు. జాఫర్ హుస్సేన్ గారు ఒక రెండు విషయాలు ఏదో ప్రాపర్టీ ట్యాక్స్ పైన పెనాల్టీలు అన్నారు. తప్పకుండా దాన్ని రివ్యూ చేస్తాం. పైసా కూర్చొని నై హోనే దేంగే కిచిక ఉప్పరేసా జులుం నై కర్నే దేంగే ఇస్ బాత్ కా మై గౌర్ కర్తా హూం జరూర్ ఔర్ సెక్రటరీ సాహబ్ కో భీ కహతా హూం జీహెచ్ఎంసీ సే ఐసా కుచ్ హువా హై కుచ్ గల్తీ హువా తో ఉస్కో జరూర్ రెట్ పే భీ కర్ దేతే మూసీ నది ప్రక్షాళన మూసీ కో క్లీన్ కర్నే కా ఆప్నే కహా హై జరూర్ ఉస్కా కామ్ జారీ హై అభీ యే జైసా ఎలక్షన్ కోడ్ ఖతమ్ హో జాయేగా వో ఉస్ కామ్ శురూ హో జాయేగా ఔర్ కుచ్ బాతే ఆప్నే బతాయే వో హోనే వాలే బాతే హై ఎస్ఆర్డీపీ హై రోడ్ ఎక్స్పాన్షన్ సే ఇన్షాల్లా మై జల్ద్ సే జల్ద్ శేర్ కే ఎమ్మెల్యే కాఫీ హమారే గాంధీ సాహబ్ భీ ఆయే తే శేరిలింగంపల్లి కే ఎమ్మెల్యే కాఫీ ఔర్ లోగ్ సుధీర్ రెడ్డి సాహబ్ భీ ఆయే తే సభీ లోగ్ మిల్కే హమ్ లోగ్ జీహెచ్ఎంసీ కే ఎక్ మీటింగ్ మై ఖుద్ బులా లేతా హూం బైఠ్ కే పూరే శేర్ పే క్యా కర్నా హై క్యా నహీ కర్నా హై హమ్ లోగ్ ఎక్ మీటింగ్ మే లే లేంగే ఉస్మే తయ్ భీ కరేంగే ఔర్ కాన్స్టెన్సీ వైజ్ కుచ్ ఫండ్స్ వగైరా భీ దే దేంగే ఉస్సే కాఫీ తరక్కీ భీ హో సక్తా హై జాకే వహాన్ ఎమ్మెల్యేస్ భీ అప్నే డెవలప్మెంటల్ యాక్టివిటీ కర్ సక్తే మై ఆప్కు ఇస్ బాత్ కా ఆశ్వాసన్ దేతా హూం. రాజాసింగ్ గారు కూడా చెప్పినారు మున్సిపల్ కార్పొరేషన్లు ఏ ప్రాతిపదిక అంటే జనాభా, ఇంకా కొన్ని ఇతర విషయాలు, వాటి యొక్క నియంత్రణ బాగుండాలి, మంచి అధికారులు మంచి పరిపాలన రావాల్సిన తప్ప వేరే ఉద్దేశం లేదు. రెండవది సర్టిఫికెట్ల కోసం అనుమతుల కోసం తిరగద్దని చెప్పినారు. డెఫినెట్గా చట్టం ఉద్దేశమే అది, కాబట్టి ఆ ప్రకారంగానే ముందుకోతామని చెప్పి తెలియజేస్తాను. వార్డుల సంఖ్య కూడా అందరికీ ఒక చోట ఒక రకంగా ఇంకో చోట ఇంకో రకం కాకుండా ఒక పద్ధతి పెట్టుకొని ఆ పద్ధతి ప్రకారమే చేస్తారు. కాబట్టి క్రైటీరియా ఉంటుంది, దాన్ని అందరూ కూడా సమానంగానే వర్తింపజేస్తారండి. దానిలో ఎటువంటి అనుమానం కూడా అవసరం లేదు అని మనవి చేస్తా ఉన్నా అధ్యక్ష. పోతే కాంగ్రెస్ పార్టీ బట్టి విక్రమార్క గారు వారిని ఏమనాలి నాకు అర్థమవుతుంది. మళ్ళీ పాత కథనే మొదలుపెట్టారు అధ్యక్ష. మేము బాగా గొప్ప చేసినాము, అది అట్నే ఉండాలి, ఏం మార్చదని అన్నారు. మరి అది ఎందుకన్నారో తెలియదు. ఎందుకంటే నేను స్పష్టంగా నా ప్రసంగంలో చెప్పిన అధ్యక్ష, సమయానుకూలంగా సమకాలీన పరిస్థితులకు అనుకూలంగా అవసరమైన మార్పులు చేర్పులు చేయకపోతే అది తప్పు అవుతుంది, బ్లండర్ మిస్టేక్ అవుతుంది. భవిష్యత్ తరాలకు కూడా మనం ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం. చుట్టూ ఏం జరుగుతుందో సమీక్ష చేసి దాన్ని తగు రీతిలో మార్పు అనేది కంటిన్యూగా చేయాలి అధ్యక్ష. కానీ మరి కాంగ్రెస్ పార్టీ వాళ్ళ వైఖరి అది ఎందుకు అర్థమవుతలేదు, ఏం కారణం అర్థమవుతలేదు. నీటి ప్రాజెక్టులు కడతాం కట్టవద్దు, పవర్ ప్లాంట్లు కడతాం కట్టవద్దు, మిషన్ భగీరథ టేకప్ చేస్తాం చేయవద్దు, మిషన్ కాకతీయ అంటే దాన్ని చెయ్యొద్దు, కళాభారతి కడతాం కట్టద్దు, అసెంబ్లీ కడదాం కట్టద్దు, సెక్రటరీ కడదాం కట్టద్దు, అంతా యథాతథంగా ఉండాలి, మేమేం చేయలేదు, మీరు కూడా అట్నే ఉండండి అనే ఆలోచన కనపడతా ఉంటుంది. అధ్యక్ష, ప్రజా పరిపాలనలో మన దేశం అవలంబించేటువంటి విధానంలో ఆల్ ఇండియా సర్వీస్ ఆఫీసర్స్ మనకు ఉంటారు అధ్యక్ష. సరే, అనేక రకాల ఇతరత్ర ఉన్నారు, కానీ ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ ఈ అధికారులు ఉంటారు. వారు తగిన పద్ధతిలో శిక్షణ మంచి చెడ్డ అంత పొంది ఎక్స్పోజర్ కూడా వాళ్ళకి ఏంటంటే అధ్యక్ష, అన్నింటిలో ప్రవేశపెడతాం వాళ్ళు. రావడం రావడం ఐఏఎస్ అధికారులు వచ్చినా డైరెక్ట్ పోస్ట్ ఏం అధ్యక్ష, వాళ్ళు రెవెన్యూ ఇన్స్పెక్టర్ జాబ్ కూడా చేస్తారు, ఎంఆర్ఓ జాబ్ చేస్తారు. ఆ తర్వాత రకరకాలుగా సబ్ కలెక్టర్లు అని ఇదని అదని చేసి చేసి సెక్రటరీలో పనిచేయించి వివిధ డిపార్ట్మెంట్లలో పనిచేయించి చేస్తారు. చాలా వరకు కొంత డెలివరీ ఉంటుంది అధ్యక్ష. మామూలు అధికారుల కంటే కూడా కొంచెం ఎక్కువ
ఎఫిషియెంట్ డెలివరీ ఉంటుంది అనేది, అవినీతి రహితంగా ఉంటుంది అనేది మనందరికి తెలిసిన విషయం. జిల్లా కలెక్టర్ చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ పోస్ట్, ఇయ్యాలి మేము చేయలే అధ్యక్ష, మీరు స్థిరీకరించినటువంటిదే కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఆ బ్రిటిష్ నుంచి తీసుకొని మీరు స్థిరీకరించిన విధానమే, దాన్ని మేము కూడా ఫాలో చేస్తున్నాం. ఆ కలెక్టర్ డెఫినెట్లీ ఎనీ డే ఒక ఫైర్ యాక్సిడెంట్ అవుతుంది అధ్యక్ష, ఒక వరదలు వస్తాయి, ఒక అధిక వర్షపాతం అవుతుంది, ఫోన్ లిఫ్ట్ చేసి ఒక సీఎం కానీ తమర్ కానీ ఒక మినిస్టర్ కానీ ఎవరికి మాట్లాడతాం అధ్యక్ష? ఫస్ట్ పర్సన్ మీరు ఇల్లే అపంది డిస్ట్రిక్ట్ కలెక్టర్ ఓన్లీ. కాబట్టి జిల్లా కలెక్టర్ ఏదో పరిపాలనకు అతీతం అన్నట్టు, ఆయన పనిమాలిన వ్యవస్థ అన్నట్టు, అది అట్లా మీరు చిత్రీకరించే ప్రయత్నం చేస్తే తప్పండి. ప్రజాప్రతినిధులకు అధికారాలు ఎన్ని ఉన్నాను అన్నీ ఉన్నాయి, వాళ్ళ పట్టణానికి ఏం కావాలో వాళ్ళే నిర్ణయిస్తారు. క్రమ పద్ధతులు నిర్ణయం చేయాలి, ప్రాధాన్యత నిర్ణయించాలి, దాన్ని గైడ్ చేస్తారు జిల్లా కలెక్టర్ గారు. కలెక్టర్ గారు పిత్తనం పెట్టలేదు అక్కడ. కలెక్టర్ ఒకటి, అనుకున్న ప్రకారంగా పోకపోతే తప్పు జరిగితే చర్య తీసుకుంటాడు ఒకటి, ఈఆర్సీ డిస్ట్రిక్ట్ కలెక్టర్ విల్ టేక్ యాక్షన్, దట్ పవర్ ఇస్ ఆల్రెడీ దేర్, కొత్తగా పెట్టేది ఏం లేదండి. ఇప్పుడు ఆల్రెడీ ఉంది, ఇప్పుడు తీసుకుంటుంది గవర్నమెంట్ ఇన్ ద సెన్స్ గవర్నమెంట్ త్రూ ద కలెక్టర్, ఆటోమేటిక్ ముందు నుంచి ఉన్నటువంటిది, కొత్తగా ఏం లేదు ఒకటి. ఏం చేయొద్దు మీరు, ఏం కట్టద్దు అధ్యక్ష? నీళ్ల ప్రాజెక్టుల మీద కూడా 200 కేసులు వేస్తారు అధ్యక్ష, ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద. అవి ఎదుర్కోవడానికి మేము ఎంత చిత్ర విచిత్రమైన కేసులు వేయిస్తారంటే బాధ కలుగుతుంది. పర్యావరణ అనుమతి లేదు, యాంగ్జైటీలో పని మొదలు పెట్టాం. సరే, పని పర్యావరణ అనుమతి దాని మీద కేసు వేసారు. పర్యావరణ అనుమతి తెచ్చిన అధ్యక్ష వచ్చింది, అది చాలా కష్టం. ఈ అనుమతి ఇవ్వడం తప్పు అని కేసు పెడతారు అధ్యక్ష. మీ ఉద్దేశం ఏంటంటే నీళ్ళు రావద్దా ప్రజలకు, ప్రాజెక్టులు కావద్దా? ఇప్పుడు మున్సిపాల్ మీ ప్రకారంగా మున్సిపాలిటీలు గొప్ప ఉన్నాయా? ఇప్పుడు ప్రజలకు అవినీతి తప్పుతుందా? ఏ విధంగా ఉందండి మున్సిపాలిటీలలో గ్రీన్ కవర్ బాగా అధ్యక్ష? నేను కూడా 40 సంవత్సరాల నుంచి ఉన్న అధ్యక్ష, 10 సంవత్సరాల పదవి లేకుండా 40 సంవత్సరాల నుంచి ఏదో పదవులు. నేను అనేక హోదాలలో పనిచేసానండి, నేను ఎమ్మెల్యే పనిచేసిన, రాష్ట్రంలో మంత్రి చేసిన, కేంద్రంలో మంత్రి చేసిన, డిప్యూటీ స్పీకర్గా పనిచేసిన, ఓ ఉద్యమాన్ని నడిపి ఇవన్నీ చేసినాం. రెండే రెండు మార్గాల్లో పని జరుగుతుందండి ప్రపంచంలో మా గల్లిన అనుభవం ప్రకారం, అయితే భయము లేకపోతే భక్తి. ఓ గుడికి పోయినాం అనుకోండి, గుడికి ఎవ్వడు కూడా ఎంత ఎంత దుర్మార్గుడైనా కూడా గుళ్ళకి చెప్పలేసుకొని పోవడం చేసి చాలా సెల్ఫ్ నియంత్రణ, ఆటోమేటిక్ డిసిప్లిన్ అయిపోతాం. టెంపుల్కి పోయినా అనగానే ఒక డిసిప్లిన్ వచ్చేస్తుంది ప్రతి ఒక్కరికి కూడా, చెప్పులు బయట వదిలి పోతాం, భక్తితో పోతాం. లేదు రెగ్యులేషన్ చట్టం ఉంది భయంతోనే పోతాం. ఈ రెండు తప్ప జరగదండి అయ్యా అంటే జరుగుతా లేదు. ఇప్పుడు ఈ రాష్ట్రంలో చాలా చాలా దుర్మార్గంగా, చాలా దుర్మార్గంగా మున్సిపాలిటీల పనితీరు ఉన్నది, ప్రజల ఆశలు నెరవేరే పరిస్థితి లేదు, ప్రజలు నరకయాతనకు గురవుతున్నారు. నేను మాట్లాడిన తర్వాత అధ్యక్ష నుంచి కొద్దిసేపు ఛాంబర్లో కూర్చొని చాలామంది శాసనసభ్యులు వచ్చినారు, గౌరవ శాసనసభ్యులు అనేక పిటిషన్లు తీసుకుని వచ్చినారు, బయట నుంచి కూడా చాలా ఫోన్లు వచ్చినాయి, మంచి ఉందండి పాలసీ గోయడని చెప్తున్నారు, అనేక మంది మేధావులు కూడా ఫోన్ చేసినారు. మేము అనుకున్న ప్రకారమే మీరు ఇక పాడిదే వాడరా, పాచిపాలన దాసరా అన్నట్టుగా ఏది వద్దు, ఏం చేయొద్దు, కలెక్టర్ అధికారం పెంచద్దు, మరి ఎటు జరగారండి ఉండదున్నట్టు అన్నా, ఈ లంచాలు కొనసాగన్నా, ఇదే అరాచ్మెంట్ కొనసాగన్నా, లేఅవుట్లు మున్సిపాలిటీలకు వెయ్యాలి, అక్రమాలను జరగన్నా, ఏమన్యాయం అండి ఇది? ఒక ప్రోగ్రెసివ్గా బ్రహ్మాండంగా ముందుకు పోదామంటే దానికి కూడా ఒక వ్యతిరేకంగా మాట్లాడమే మా విధి అనే భావన మంచిది కాదండి. నా అడ్వైజ్ నేను చెప్తాను, మీరు నిర్వచించుకోవాలి ఏ దేన్ని వ్యతిరేకించాలా, దేన్ని సపోర్ట్ చేయాలని కూడా కొంచెం నిర్వచనం జరగాలి. అధ్యక్ష, ఇదే సభలో ఒక సందర్భంలో రాజశేఖర రెడ్డి గారు బతుకున్నప్పుడు వారు తెలంగాణను బాగా వ్యతిరేకించారు, మేము కూడా వ్యతిరేకించాం వారు. కానీ తెలంగాణ వచ్చిన తర్వాత సందర్భం వచ్చింది, చర్చ జరిగింది, ఆరోగ్యశ్రీ బతుకం చర్చ వస్తే నేను చెప్పిన అధ్యక్ష ఇక్కడ ఇదే సీట్లో నుంచి చెప్పిన, ఇది ప్రారంభించింది కాంగ్రెస్ పార్టీ, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రి చేసిండు, మేము అది మంచి పథకము, దాన్ని మేము కంటిన్యూ చేస్తామని చెప్పిన. బ్లంట్గా వ్యతిరేకించడమే పని, నిందించడమే పని, ఆ వ్యక్తి కరెక్ట్ కాదండి రాజకీయాల్లో. అందుకే మీరు అప్రిషియేట్ కాబడతలేరు ప్రజలలో. మీరు ఇప్పటికైనా దయచేసి ఒకసారి రివ్యూ చేసుకొని ఏది అపోజ్ చేయాలి, ఏది సపోర్ట్ చేయాలని ముచ్చట ఉండాలి. ఇలా 99% బయట నుంచి వచ్చే ఇన్ఫర్మేషన్ అంతా కూడా చాలామంది ఉన్నతాధికారులు కూర్చోండి ఛాంబర్లు, వాళ్ళందరూ చెప్తున్నారు బెస్ట్ పాలిస్తారు, మేము విన్నాం, దిస్ ఇస్ ద ఓన్లీ వే అని చెప్తా ఉన్నారు. మరి మీరు ఎందుకు అపోజ్ చేసినా అర్థం కాదు. బట్ స్టిల్ ఒక్కటి మాత్రం ఖచ్చితంగా అధ్యక్ష, నియంత్రణలో పని జరగాలి, నిర్దేశించబడిన బాధ్యతలు అందరు నిర్వర్తించాలి. ఇప్పటిదాకా నిర్వర్తిస్తే లేరు, జరగలేదు కాబట్టి డిఫరెంట్ జరగాలి. పేద ప్రజలకు మేము మంచి వెసులుబాటు ఇచ్చినాం, అందులో డౌటే లేదు. రెండవది అధ్యక్ష, రిజర్వేషన్ల విషయంలో కూడా నేను ఖచ్చితంగా మనవి చేస్తాను అధ్యక్ష. మనం మహారాష్ట్రలో ఎక్కడో ఇచ్చినారు,
మహారాష్ట్ర హైకోర్టు దాన్ని అపీల్ చేసినారు, ఆ తీర్మానాన్ని ఒప్పుకున్నారు. ఇక్కడ మనకు నియంత్రణ ఉంది అధ్యక్ష, స్టేట్ ఎలక్షన్ కమిషనే నన్ను ఎలక్షన్ పెట్టనిస్తలేని కోర్టు పోయిన అధ్యక్ష, గడువు లోపల పెట్టాలి, కోర్టు ఆదేశం పెట్టాలి, మరి పెట్టాలంటే తప్పకుండా లోపల పెట్టాలి. దానికోసం పంచాయతీరాజ్ ఎన్నికలలో కూడా వీళ్ళు బయట ప్రసంగాలు కూడా ఆయన వీళ్ళు ఎవరు గెలిపారు పంచాయతీరాజ్, ప్రజలు న్యాయం గమనిస్తారు కాబట్టి, ప్రజలకు వాస్తవాలు తెలుసు కాబట్టి మేము 95% దాకా గెలిచినాం, జడ్పీలు అయితే 100% గెలిచినాం. అధ్యక్ష వాస్తవాలు వాస్తవాలుగానే ఉంటాయి, మనం ఏదో తిమ్మిని బమ్మిని చేసి ప్రచారం చేస్తే కాదు. రిజర్వేషన్ల విషయంలో మేము సిన్సియర్గా లాస్ట్ టైం ఏదైతే 34% ఉందో దాంతోనే మేము ఎన్నికలు నోటిఫై చేసినాం అధ్యక్ష. పార్టీ వాళ్ళు బ్యాగ్లో ఉండి వేరే వాళ్ళని పంపించి కోర్టుకు పంపించి తెచ్చినారు. ఎన్ని సందర్భాలు అధ్యక్ష, మేము సింగరేణిలో కంపెన్సేటరీ ఉద్యోగాలు ఇస్తామంటే కోర్టుకు పంపిస్తారు, కాంట్రాక్ట్ లెక్చరర్లు కాంట్రాక్ట్ ఉద్యోగస్తులను రిజర్వేషన్ చేపిస్తామంటే కోర్టుకు పంపిస్తారు. ఎందుకంటే ఇట్లా నాకు అర్థం కాదు. ఓ ప్రభుత్వం ఉంటే పనిచేయద్దా, ప్రతిదాన్ని అడ్డుకోవడం, ప్రతిదాన్ని డైరెక్ట్గా ఇండైరెక్ట్గా వ్యతిరేకించడం కరెక్ట్ పద్ధతి కాదు. మీ వైఖరి మార్చుకోవాలని చెప్పి కోరుతా ఉన్నాను. రిజర్వేషన్ల విషయంలో నేను మళ్ళీ చెప్తా ఉన్నా అధ్యక్ష, స్పెసిఫిక్ కేసు మన రాష్ట్రంలో వచ్చినప్పుడు మేము 34%తో పోయినాము బీసీ రిజర్వేషన్స్. మన దగ్గర బీసీల జనాభా ఎక్కువ, దానికోసం ఇదే చట్టసభలో తీర్మానం చేసి బీసీ వర్గం ప్రజలకు ఖచ్చితంగా చట్టసభలలో రిజర్వేషన్ అవకాశం కల్పించాలని చెప్పి తీర్మానం చేసి పంపించాం అధ్యక్ష. మేము వేర్ ఇన్ ద ఫోర్ ఫ్రంట్ ఇదే హౌస్ తీర్మానం చేసి పంపించాం. సెంట్రల్ గవర్నమెంట్ దగ్గర పెండింగ్ ఉంది, అధికారం మన చేతిలో లేదు కాబట్టి సందర్భం కలిసి వచ్చినప్పుడు ఫైట్ చేస్తాం ఆ విషయంలో. ఈ కేసులో ఏమైందని అధ్యక్ష, హైకోర్టు తీర్పిచ్చింది, స్టక్ డౌన్ చేసింది. సుప్రీంకోర్టు మేము అప్పీల్ పోయినాం, సుప్రీంకోర్టు కూడా స్టక్ డౌన్ చేసింది. నౌ వీ హ్యావ్ నో వే బిఫోర్ అస్. మీరే మా మీద నింద పెట్టాలి, వీ ట్రైడ్ అవర్ బెస్ట్, మేము ఏం చేయాలన్నో ప్రభుత్వంగా చేసినాం. సుప్రీంకోర్టును మించి ఇంకో కోర్టు లేదు అధ్యక్ష ఈ దేశంలో. వారు స్టక్ డౌన్ చేసిన తర్వాత ఆ పంచాయతీరాజ్ ఎన్నికలకు పోయినాం. ఇప్పుడు పంచాయతీరాజ్ ఎన్నికల్లో ఏ విధంగా పోయినామో అదే విధానంలో పోమని ఆదేశాలని కాబట్టి అదే విధానంలో ముందుకు పోతా ఉన్నాం. కాబట్టి అనవసరమైన భ్రమలు మేము పెంచగలుగుతామని ఆ అపోహలు వద్దండి. చేసింది సుప్రీంకోర్టే కాబట్టి దానికి మళ్ళీ మనం టైం కూడా వేస్ట్ చేసుకోలేం. కాబట్టి దయచేసి అపోహలు అవసరం లేదు, స్థానిక సంస్థల యొక్క అధికారాలను హరించే ఉద్దేశం మాకు అంతకంటే లేదు. డబ్బులు ఇస్తూ ఉన్నాం, అధికారాలు పెంచినాం, వాళ్ళ పవర్స్ పెంచినాం తప్ప మేము తీసుకోలేదు. కలెక్టర్ చేత నియంత్రణ పెట్టినాం, డెఫినెట్గా ఆ డిసిప్లిన్ రావాలి. వచ్చినప్పుడే అటు గ్రామ పంచాయతీలు కానీ ఇటు ఇవి కానీ ఖచ్చితంగా పనిచేస్తాయి. ఇంకా ముందుకెళ్ళి కూడా నేను చెప్పిన అధ్యక్ష, ఇంకా ముందుకు ఒక స్టెప్ అహెడ్ పోయి కూడా జరుగుతుందని నేను వివరించి చెప్పిన, దాని తర్వాత ఇంకా అనుమానాలు అవసరం లేదు. కాబట్టి దయచేసి సభ్యులందరూ కూడా కన్విన్స్ అయినారు సరిగ్గా వారు కోఆపరేట్ చేస్తే మంచిదే. ఇట్లాంటి చట్టాన్ని ఏకగ్రీవంగా పాస్ చేస్తే ఒక బలమైన మెసేజ్ కూడా పోతుంది. కాబట్టి భేషజాలు లేకుండా దీన్ని యునాన పాస్ చేద్దామని చెప్పి నేను కోరుతూ సెలవు అధ్యక్ష. ఏంటండి వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.